కన్సల్టెంట్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ సిటీ న్యూరో సెంటర్. సో నేను ఇవాళ మీకు ఎనాఫైలాక్సిస్ అంటే ఏంటి చెప్తాను. ఎనాఫైలాక్సిస్ ఈజ్ అ వెరీ కామన్ ఎమర్జెన్సీ అండి, అండ్ మోస్ట్లీ ఎలర్జీస్ ఉన్న పేషెంట్స్లో ఇది అవుతూ ఉంటుంది. ఎలర్జీకి ఎనాఫైలాక్సిస్కి తేడా ఏంటి అంటే, ఎలర్జీస్ మనం సింపుల్గా ఇంట్లో ట్రీట్ చేసుకోవచ్చు మామూలు మెడికేషన్స్తో. ఎనాఫైలాక్సిస్ ఏంటంటే ఎలర్జీగా స్టార్ట్ అయ్యి అది హిమోడైనమిక్ ఇన్స్టెబిలిటీలోకి వెళ్ళిపోయినప్పుడు పేషెంట్కి చాలా డేంజరస్. సో ఈ ఎనాఫైలాక్సిస్ అంటే ఏంటి తెలుసుకోవడం ఇంపార్టెంట్. బేసిక్గా ఒక పేషెంట్ దేనికన్నా ఎలర్జిక్ ఉన్నప్పుడు ఆ రియాక్షన్ చాలా ఎగ్జాజరేట్ అయిపోయి ఇట్ విల్ లీడ్ టు పేషెంట్ బీపీ పడిపోవచ్చు, చెస్ట్ పెయిన్ రావచ్చు, అన్కాన్షియస్ అయిపోవచ్చు, ఇలాంటివన్నీ జరగచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే దిస్ ఇస్ అ లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ. పేషెంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ అడ్రినలిన్ ఇంజెక్షన్ అండి, అది ఐఎం కింద మసిల్లోకి ఇవ్వాల్సి ఉంటుంది అది. సో మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా ఎక్కువ ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఈ ఎనాఫైలాక్సిస్ అంటే ఏంటి, దాన్ని ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఆ అడ్రినలిన్ ఇంజెక్షన్ మన దగ్గర ఉంచుకుంటే బెటర్, ఎపీ పెన్ అని దొరుకుతుంది, అది వాళ్ళకు వాళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అడ్మినిస్టర్ చేసుకోవచ్చు, దానివల్ల లైఫ్ సేవ్ అవుతుంది. సో దీని గురించి ఇంకా తెలుసుకుంటే బెటర్.